నా పేర్న 10 ఎకరాలు భూమన్న రాసి పెట్టావా? ఈ మగాళ్ళు బుద్ధే ఇంత. అవసరం తీరేదాకా ఆత్కూరు ఆత్కూరు అంటారు, అవసరం తీరాక ఘనాత్కూరు అంటారు. పర్మనెంట్ గా పెట్టుకుందాలాగానే ఉంటున్నావా? అవ్వా, ఏ జిల్లాకెళ్ళి ఏ పొట్టు నేర్చుకొచ్చావో గాని ఈ ఊళ్ళో అత్తరమ్మే సత్తార్ సాహిబ్ గారి దగ్గర నుంచి మండలం పేషెంట్ దాకా ఏదో కోల్పోయిన వాళ్ళగా నీ గుడి చుట్టూ గుడుగుడుగుడుగుడుగుడుగుడుగుడు మంది తిరుగుతున్నారు. ఈ స్కూల్కి వెళ్లే కుర్రోళ్ళు చేతులు వదిలేసి సైకిల్ దొక్కుతున్నారు. ఎప్పుడు చూసినా పెట్టలేదో 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 అని ఏడుస్తామంటే ఇది పెట్టింది దేవుడే, ఇది పెట్టింది దేవుడు. అంతెందుకు 10,000 పెట్టుబడి పెట్టి నీతో కాపీ హోటల్ పెట్టించానా? ఎంత పెట్టినా గానీ నువ్వు పెట్టింది దాటలేదో, నువ్వు పెట్టింది దాటలేదో, నువ్వు పెట్టింది దాటలేదో అని ఇంకా ఏడుస్తావంటే నాకంటే తృప్తిగా పెట్టగలిగిన మగోడు ఈ మండలంలో ఎవడున్నాడు అని. అయ్యో, దత్తుడు గారికి కోపం వచ్చినట్టుంది. ఈ పట్టు నీకు నేర్పిన గురువే వద్దు గాని దాన్ని పిలిచి దాంతో లచ్చొత్తులు నవ్వు చేయించాలి. ఏయ్, నీ సోకు చూడకుండా నవనీతమ్మ నే నిమిషమైన నిలువలేని మొద్దుల గుమ్మ. చింతా చింతా, నువ్వు కాసుకోరికి నాకు అట్టవా? ఎంగిలా, కాఫీ వాట్ల కప్పుకి నీ నోటికి డిఫరెన్స్ అంటే. ఓరి నాయనో, ఇంత ఇంత రుచిగా ఉందంటే, ఇంత రుచిగా ఉందంటే. కూర్చోండి. ఏ, చెప్పేది మీకు కదా, కూర్చోండి. అమ్మ నాయను, ప్రాణాలు తీసేస్తున్నావు కదంటే ఎవరా ఎవరా? అదే వారని ఎవ తెగులు తగిన కోళ్ళగా మెరట్ట వాలిపోతున్నాడు రా. సాంబయ్య వచ్చాడు. అమ్మాయి వచ్చాడా? ఇంకా రాలేదేమిటని పొద్దుటి నుంచి చూస్తున్నా, ఇప్పటికి తీరిందా సాంబయ్య? నీకోసం చూసి చూసి నోరు మూసుకుని వారిని అబ్బ ఇక్కడ పెట్టిన గుట్టలు ఎవడ కొట్టేశాడండి బాబు. అమ్మో, లోకల్ గా పెద్ద మనిషిని ఇప్పుడు ఈ పొజిషన్లో బజార్లోకి వెళ్తే కుక్కలు ఎమ్మడి పడతాయో ఏమో. నీ దగ్గర డబ్బులు అడిగానా? నువ్వేది అడిగినా ఫ్రీ. ఏంటి ఆ కులుకులు? నీ వయ్యారం వలకపోసి నన్ను వల్ల వేసుకుందాం అనుకుంటున్నావా? సిరిగిపోద్దే నీ యక్క. ఈ సాంబడు సింహమే, ఈ సెయ్యి ఈ జన్మకు ఒక్క ఆడదాని ఒంటి మీదే పడుతుంది. అది ఆ రావులమ్మ మీద. ఇదిగో మధ్యాహ్నం కోడికూర వండుతాను, కందులాడే వచ్చాయి.